నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా రాజీవ్ గాంధీ 80వ జయంతి, ఘనంగా వేడుకలు. కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు. 5 లక్షల రూపాయల విలువైన గంజాయి స్వాధీనం, తమిళనాడుకు చెందిన 2 అరెస్టులు. కోనసీమ జిల్లా అమలాపురంలో ఘనంగా 185వ ఫోటోగ్రఫీ డే దినోత్సవ వేడుకలు. ఆడపిల్లలకు భద్రత అనేది కేవలం ఆలోచన కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత, పాణ్యం ఎమ్మెల్యే గారు చరితారెడ్డి. విశాఖ కేంద్రంగా పసిపిల్లల విక్రయ ముఠా ఉన్నట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి. జమ్మూ కాశ్మీర్లోని బారాములాల్లో భూకంపం. ఇక వివరాల్లోకి వెళ్తే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకే రోజున గ్రామ సభలను నిర్వహించే విధంగా కార్యాచరణ చేయాలని, ఈ విధంగా అధికారులకు దిశానిర్దేశం వివరిస్తున్నారు. ఒకే రోజు ఈ గ్రామ సభ తీర్మానాలు చేయాలి అనేది చాలామంది కోరికది. పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీల నుండి జిల్లా పరిషత్ వరకు పటిష్టంగా ఉన్నప్పుడే నిజంగా మనం అనుకున్న అభివృద్ధి సాధించగలుగుతాం. అందుకని దాంట్లో భాగంగానే 23 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఒకే రోజున గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ గ్రామ సభల్లో ఉపాధి హామీ పథకంలో ప్రతి కూలీ కుటుంబం సంవత్సరంలో 100 రోజులు పనిచేసే విధంగా అవగాహన కల్పించాలి. కూలీలకి ఉన్న హక్కులను తెలియజేయాలి. రైతులకు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సంబంధించిన పనుల వివరాలను గ్రామ సభల్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలియజేయాలి. ఇకపై ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి మనందరం కలిసి పనిచేద్దాం. పథకం అమలులో మన రాష్ట్రాన్ని, దేశంలోనే మళ్ళా మొదటి స్థానంలో ఉంచడానికి కృషి చేయాలని కోరుకుంటా ఉన్నాను. గ్రామాలను అభివృద్ధి చేసే మహాత్మా గాంధీ గారి కలలాగా గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించాలి, ఆ దిశగా అడుగులేయాలని చెప్పి మీరందరూ కలిసి మాకు సహాయ సహకారాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న 374వ జయంతి వేడుకలను కళ్ళు గీత కార్మికులు ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా డిప్యూటీ మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ సార్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ చేస్తున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా 7వ శతాబ్దం లోపల మీ అందరికీ మాట చెప్పడం జరిగింది. నేను ఏసీ గారు విన్నాము మీ అందరి పాయింట్స్. ఏసీ గారు తర్వాత తమ వృత్తి అయిన గౌరవ వృత్తిని స్వీకరించడం. మహబూబాబాద్ జిల్లా కమిటీ వైపు నుంచి సర్దార్ సర్వాయి పాపన్న 374 జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈరోజు కలిగిత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నడుపుతున్న సర్దార్ సర్వాయి పాపన్న యాత్ర గత 20 సంవత్సరాల నుంచి కలిగిత కార్మిక సంఘం ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు నడుపుతున్నాం. అందులో భాగంగా ఈరోజు మహబూబాబాద్లో కూడా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు జరుపుతూ మహబూబాబాద్లో కాకుండా గత సంవత్సరం ఇదే ఉన్న ఎమ్మెల్యే గారు వచ్చే మా పాపన్న జయంతి సభ వరకు విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తానని కూడా మాట ఇచ్చిండు.
కానీ ఇంతవరకు అగ్రాన్ని ఆవిష్కరణ కార్యం జరగలేదు కాబట్టి మేమే కల్లుగీత కార్మిక సంఘం తరఫున నుంచే మేమే ఒక స్థలాన్ని గుర్తించాం. గురువి గేటుగా ఉన్న పేరును సర్దార్ సర్వాయి పాపన్న సెంటర్గా నామకరణం చేయాలని కల్లుగీత కార్మిక సంఘం గురించి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో అనేక మంది అమరులైన వారిని యాత్ర చేసుకుంటూ కూడా ఈ నెల 2వ తారీఖు నాడు గొలగని పుల్లయ్య గారు 36 వర్ధంతి సందర్భంగా స్టార్ట్ అయిన ఈ యాత్ర ఈరోజు 18వ తారీఖు నాడు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సభ ముగింపు సందర్భంగా ఇక్కడ ముగించడం జరుగుతుంది. కాబట్టి ఈ సభకు వచ్చి మీరందరూ చేపడం చేసినందుకు కల్లుగీత కార్మిక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కుప్పం మున్సిపాలిటీలో రోడ్లకు ఇరువైపులా డివైడర్ల వద్ద ప్రజల కోసం నాటిన మొక్కలను మేకలు పశువులు మేస్తున్నాయని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. అందరికీ నమస్కారం. కుప్పం పురపాలక సంఘ పరిధిలో డివైడర్లు, జంక్షన్లు, రోడ్లకు ఇరువైపుల అన్ని ప్రాంతాల్లో కూడా కడియము నుంచి తీసుకొచ్చిన చాలా ఖరీదైన మొక్కలు నాటాము. ఈ మొక్కలను నాటిన తర్వాత ప్రజలందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే, ఈ యొక్క పురపాలక సంఘ పరిధిలో అనాథరైజ్డ్గా మేకలు, పశువులు, ఆవులు యజమానులు కాపలా కాయకుండా వదిలివేస్తున్నారు. ఇవన్నీ కూడా ఏదైతే ఈ డివైడర్ల మీద జంక్షన్లో చెట్లు నాటామో అవి కొంచెం ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నాయి. వాటిని ఈ యొక్క ఈ మేకలు, పశువులు యజమానులకి నా విజ్ఞప్తి ఏంటంటే, అనాథరైజ్డ్గా ఈ యొక్క మేకలను వీధుల్లో వదలవద్దు. మీరు వాటిని జాగ్రత్తగా కాపలా కాల్చుకొని పురపాలక సంఘ పరిధి దాటిన తర్వాత ఎక్కడైనా ఫారెస్ట్కి కానీ పొలాలకు కానీ తీసుకెళ్ళి మేపుకోవాలి. అలా వదిలి ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఈ పూల మొక్కలు కానీ వీధుల్లో, తర్వాత డివైడర్ల మొక్కలు కానీ అవి తినేదానికి ప్రయత్నం చేస్తున్నాయి. దయచేసి నా యొక్క విజ్ఞప్తి. మరొకసారి ఇది రిపీట్ అయితే ఆ యొక్క జంతువుల యజమానులపై చర్యలు తీసుకుంటాము. మరియు చట్టబద్ధంగా ఆ జంతువులు అనాథరైజ్డ్ వదిలివేస్తే పట్టి బంధం తొట్టెలు పెట్టి వాటిని చట్టబద్ధమైన ఆక్షన్ వేయడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ఆ పరిస్థితి ఎవరు కూడా తీసుకురావద్దు. సుమారు 60-70 వేల మంది ప్రజలు ఉన్నారు కుప్పం పురపాలక సంఘ పరిధిలో. ఈ 10 మంది 15 మంది ఈ యొక్క యజమానుల వల్ల ఈ చెట్లు కానీ ప్రజలకు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదు. దయచేసి ఆ యొక్క పశువుల యజమానులకి నా యొక్క విజ్ఞప్తి. దయచేసి అట్టి పరిస్థితుల్లో కూడా అనాథరైజ్డ్ వదలవద్దు. మీరు చక్కగా పక్క నుండి కాపలా కాసుకొని పురపాలక సంఘ పరిధి దాటిన తర్వాత మాత్రమే ఈ యొక్క పశువుల్ని మేకల్ని మేపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. కిలా వరంగల్ ఈదగ పూర్వ సభ్యులు మాక్ తన్వీర్ను జమ ఖర్చుల వివరాలను వివరించాలని కోరగా అక్రమ సంపాదనకు తమపై అక్రమ ఆరోపణలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఈద్గా మసీద్ అధ్యక్షులు సయ్యద్ ఇఫ్రాన్ పేర్కొన్నారు. మొబైల్ వదిలిపెట్టాం. మామయ్య అడుగుతారు.
इनके पास जो पैसे थे रमजान में मजदूरी हुई थी इनके पास छठा कदर के लिए, वो मैं उसे तलब किया अंदर के ऐसे ऐसे वो जैसे से इंतजार कर दिए। तब हमें एक दिन के अंदर चार पैसे ऐसे थे फिर से हंसना के तौर पर हम लिए बातें देने के लिए, क्योंकि एक दिन में एडजस्ट करना मुश्किल होगा, तो हिसाब से हम लेना पड़ा उनके पास पैसे। और इसके बाद जो होना चंदा हमें अदा करने का है, अदा करेंगे हम। और दूसरा कैमरे की बात है, वो भी जोड़ना हमारे पे सरासर बेबुनियाद है वो इल्ज़ाम, और मैं ऑलरेडी इनको बोल चुका ये बात, प्रूफ करो बोल के बोला, और प्रूफ करेंगे तो आप जो बोलेंगे हम उसे करने के लिए तैयार हूँ। यहाँ तक के कपड़े खुल के जाने के लिए बोला मैं, वरना अगर प्रूफ नहीं करेंगे आप तो मैं आपके कपड़े खुलवाऊंगा बोल के सबके सामने बोला मैं ये बात। जो भी ये गवाह आते शायद उनको मालूम होगा, अगर आप प्रूफ करेंगे तो मैं कपड़े खोलूँगा, अगर मैं सुने अगर आप प्रूफ करेंगे तो मैं आपके कपड़े खोल के दौड़ूंगा ऐसे बोल के बोला, इतना भी गारंटी से बोला, क्योंकि इसमें हमारा कुछ भी हो नहीं है, इतनी गारंटी से बोला मैं बात। और रहा सवाल पैसों का, मैं तलब किया उनसे कई बार, फोन भी कर चुका हूँ उनको कि पैसे गिना है तो साफ इनकार कर दिया बात से। आना पड़ा मैम, ये आना पड़ा मैम, ముస్లిం లేక మేము జాతీయ అనబడకుండా మేము అది వెళ్ళిపోతాం, మేము తప్పు చేయము, ఎప్పుడు తప్పు చేయము, మేము అవసరం ఉంటే 10 రూపాయలు పెట్టేటోళ్ళం కానీ 10 రూపాయలు మసీదులో పెట్టి అది చేసాం, ఇది మాది అందరిది ముస్లింలది, ముస్లింలు నమాజ్ చేసినందుకు ప్రార్థన చేసినందుకు ఏసీలు పెట్టాం, ఒక్కరి గురించి కాదు, ముస్లిం ప్రార్థన చేసి ఏసీ సల్లా ఉండాలని పెట్టాం, ఒక వాస్తు నమాజ్ అవసరం చేసినందుకు వాస్తు గురించి వదలకాయ చేస్తారు కాదు, దీనికి ఆయన ఇదో వచ్చి నేనే పెద్దరిగా నేనే దీనికి మోదాలు, దీనికి అది నేను నేను 12 లక్షలు తెచ్చి సీసీ కెమెరాలు పెట్టి చేసిన, నేను ఇది చేసిన అంటే ఎక్కడ 12 లక్షలు, ఎక్కడ 12 లక్షలు, 12 లక్షలు అంటే ఇక్కడ రంజా మొత్తం ఇది అంతా అదవుతుంది, కెమెరాలు పెట్టిన తర్వాత కెమెరాలు పడగొట్టిన అని చెప్పి బ్యాంకులకి వెళ్ళి పైసలు తీసుకున్నా అని చెప్పి మున్సిపాలిటీ పోలీసులో నిన్న కాంప్లైంట్ పేపర్లో వచ్చింది, ఈనాడు సాక్షిలా వచ్చింది, కాబట్టి దీన్ని ఖండించుకుంటాం మేము, ఏంటంటే మేము తప్పు చేయలేదు, తప్పు చేస్తే ఏ శిక్షకైనా శిక్షకుంటాం, కాబట్టి ఆయన మిస్గైడ్ చేసి ఆయన అందరినీ మిస్గైడ్ చేస్తున్నాడు, ఎక్కడ ఎక్కడ ఇక్కడ కాదు చెమ్మన్పేట మసీదులో కూడా అదే అదే పద్ధతి ఉన్నది, 4 ఊర్లో పెద్దామాసాడ, 4 ఊర్లో పెద్దామాసా అంటే వాళ్ళ అయ్య ఒక అటెండర్ ల్యాబ్ అటెండర్ ఇస్లామిక్ స్కూల్లో, 4 ఊర్లో పెద్ద ఉన్నాడు వాళ్ళ అయ్య అటెండర్ ఏమి ఉన్నాడు, వాళ్ళ తాత అడవిగాడు అంతా రాసిచ్చి నీ రాసిచ్చి నాకు బెదిరిస్తాడు, ఖబరస్థాన్ కూడా మా తాత రాసిచ్చి బెదిరిస్తాడు, ఒకప్పుడు ఎవరో దానం చేసి ఎవరో పోయిన 490 సంవత్సరాల గంజేసిన ఖబరస్థానికి వీళ్ళు వీళ్ళ తాతలు తాతలు ఉండేవాళ్ళు మీట చేసి ఈరోజు వాళ్ళందరూ అస్థాన్ కిలావరంగా ఖబరస్థాన్ కిలావరంగా ఇది మసీద్ అని చెప్పి దీన్ని ఇది ఇది అని చెప్పి తీసుకొచ్చాం, ఇది ఉన్నది ఎవరో సాయం అవసరం ఉంటే సాయం చేస్తాను నడుపుతారు। అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరం మండలం గాడిలంక గ్రామం మట్టి విగ్రహాలకు ప్రసిద్ధిగాంచింది। ఈ గ్రామ కళాకారులు తమ సృజనాత్మకతతో అద్భుతమైన మట్టి విగ్రహాలను తయారు చేస్తున్నారు।
చెల్మడ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. నస్పూర్ పట్టణంలోని సీసీ కార్నర్లో ప్రధాన రహదారిపై సోమవారం మున్సిపల్ కౌన్సిలర్ బీర సత్యనారాయణ బాధితుల ధర్నా నిర్వహించారు.
పలుమార్లు అధికంగా వేడి చేసిన ఆయిల్తో తయారు చేసిన ఆహార పదార్థాలను వినియోగిస్తే చెడు కొలెస్ట్రాల్తో పాటు వివిధ అనారోగ్య సమస్యలు వస్తాయని జిల్లా కలెక్టర్ జి రాజకుమార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా 3 పర్యాయాలు వేడి చేసిన ఆయిల్ డెమోను సంబంధిత ఫుడ్ సేఫ్టీ అధికారులు వివరించారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.